హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం బిల్డింగ్ మృహల గురించి తెలుసుకుందాం అండ్ మొత్తం స్టోరీ తెలుసుకుందాం, మొత్తం విజువల్ చూద్దాం. ఫ్రెండ్స్, చూసే ముందు ఒక స్మాల్ రిక్వెస్ట్. బిల్డింగ్ గృహాల వద్ద బుద్ధుని విగ్రహం చూడవచ్చు ఫ్రెండ్స్. ఇక్కడ మొత్తం బెలూన్ కేవ్స్ ఎంట్రీ పాయింట్స్ కాడించి మనం చూడవచ్చు ఫ్రెండ్స్. ఇక్కడ అండర్ గ్రౌండ్కి వెళ్ళాల్సిన దారి. ఇక్కడ మనము అక్కడికి వెళ్ళి డ్యామేజ్ చేయబడినటువంటిది ఆల్కహాల్ తీసుకోవాలి. ఇక్కడ పర్మిషన్స్ అలౌడ్ నో డౌట్ ఫ్రెండ్స్. ఇది మనం లోపలికి వెళ్ళవలసిన దారి. ఊడలో మరి చూడవచ్చు ఫ్రెండ్స్ మనం. ఇక్కడ చూడండి మొత్తం ఊడల్లాగా ఎలా ఉన్నాయో. ఇదొక ప్లేస్ ఊడల మరి. చూడవచ్చు మనం ఇక్కడ కోటిలింగాలు. ఇది మనకి చూడండి ఫ్రెండ్స్, అక్కడ పోవటాలు ఉన్నాయి. అది మనకి లోపలికి అదే గాలి రావడానికి మా చల్ల ఉంటున్నాయి ఫ్రెండ్స్. ఇక్కడ చాలా వరకు ఈ గృహ పైన ఉండేది మొత్తం అగ్రికల్చర్ అండి ఫ్రెండ్స్. ఇప్పుడు మనం పాతల గంగా బతుకుతున్నాం ఫ్రెండ్స్. దగ్గరికి వచ్చేసాం ఫ్రెండ్స్, చూడవచ్చు. చూడండి జలపాతం ఎలా పారుతుందో. జల 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 పాకం నువ్వు అన్నట్టు పారుతుంది కదా. చూడవచ్చు మనం శివలింగం రూపంలో ఉంది అక్కడ. ఫ్రెండ్స్ ఈ ప్లేస్ వచ్చేసి మొత్తం చూద్దాం ఫ్రెండ్స్. ఈ గృహ నల్లని సున్నపు రాయి కలిగి ఉంటుంది ఫ్రెండ్స్. అదే నల్లగా సున్నపు రాయి కలిగి ఉంటాయి ఈ గృహ మొత్తం. మన భారతదేశంలో అతిపెద్ద రెండవ గృహ ఇది ఫ్రెండ్స్. ఈ గృహ హిస్టరీ తెలుసుకుంటే బట్ బ్రూక్స్ ఫుడ్ ఈ శాస్త్రవేత్త ఈ గృహాన్ని కనిపెట్టాడు 1982 నుండి 1984 వరకు. హెచ్డి క్లైవర్ అతను ఈ గృహాన్ని ఎన్నిక